అనుపాతంలో అనుపాతం యొక్క రకాలు అనుపాత రకాలు దీనిని టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అనుపాతం యొక్క రకాలు ఫస్ట్ అనులోమానుపాతం అనులోమానుపాతం దీనిని డైరెక్ట్ ప్రపోర్షన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఏంటి సార్ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం అంటే నిర్వచనం అనులోమానుపాతం నిర్వచనం ఎక్స్కామా వై అనేవి రెండు చెర్రాసులు ఎక్స్ వై అనేది రెండు చర్రాసులు ఒక చెర్రాసులోని పెరుగుదల మరో చెర్రాసులోని చూడండి ఎక్స్ వై అనేవి రెండు చెర్రాసులు ఒక చెరరాశిలోని పెరుగుదల మరో చెరరాశిలోని పెరుగుదలని లేదా ఒక చెర్రాసులోని తగ్గుదల మరో చెర్రాసులోని తగ్గుదలను సూచిస్తే ఆ రెండు చెరరాశులు ఒకదానికొకటి అనులోమానుపాతం లేదా దీనికి మరో పేరు సార్ అనులోమ చరత్వాన్ని కలిగి ఉన్నది అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను సార్ ఈ పెన్నుకి ఇరవై ఐదు రూపాయలు అనుకుందాం ఓకేనా అంటే ఒక పెన్నుకి ఇరవై ఐదు రూపాయలు అయితే నాలుగు పెన్నులకు ఎంత వంద రూపాయలు అంటే పెన్నుల సంఖ్య పెరిగినప్పుడు ధర కూడా ఏమైంది పెరిగింది ఓకేనా పెన్నుల సంఖ్య పెరిగితే ధర పెరిగింది అంటే ఎక్స్లో పెరుగుదల వైలోని పెరుగుదలని ఒకవేళ ఈసారి ఆరు పెన్నుల ధర నూట యాభై రూపాయలైతే రెండు పెన్నుల ధర ఎంత ఆరు పెన్నులకు నూట యాభై అయింది పెన్నుల సంఖ్య తగ్గింది రెండే కావాలి నాకు ఆరొద్దు అప్పుడు ధర కూడా ఏమవుతుంది తగ్గుతుంది నూట యాభై కాస్త యాభై అవుతుంది అంటే ఒక చెర్రాసులోని తగ్గుదల మరో చెర్రాసులోని తగ్గుదలని సూచిస్తే అంటే రెండు పెరగాలి రెండు తగ్గాలి జనరల్గా ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటట్లో ఇద్దరు రూమ్ తీసుకొని చదువుకుంటున్నాం సార్ ప్రిపేర్ అవుతున్నాం అంటే అందులో ఎక్స్ చదువుకుందాం అంటే వై కూడా ఏమనాలి చదువుకుందాం అనాలి ఒక రాశిలో పెరుగుదల ఇంకో రాశి మరి ఎక్స్ కొంతసేపు సినిమాకు పోదాం అంటే వై కూడా అంటే ఇద్దరు ఒకదానితో ఒకరికి ఏకీభవిస్తే అనులోమానుపాతం అట్లా కాకుండా ఎక్స్ చదువుకున్నాం చదువుకుందాం అన్నప్పుడు వై సినిమాకు పోదాం అంటాడు అనుకో ఆ రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నారు అంటారు అవి పొసగవు ఎక్స్ పెరిగినప్పుడు వై తగ్గితే ఎక్స్ తగ్గినప్పుడు వై పెరిగితే ఆ రెండు ఆ వారిద్దరు ఒకదానికొకటి విలోమ చరత్వాన్ని కలిగి ఉంటారు మరి ఇక్కడ ఏం సార్ అనులోమానుపాతం మళ్ళీ సార్ రెండు చెరరాశులలో నిర్వచనం రెండు చెరరాశులలో ఒక చెరరాశిలోని పెరుగుదల మరో చెర్రాసులోని పెరుగుదలని ఒక చెర్రాసిలో తగ్గుదల మరో చెర్రాసులోని తగ్గుదలను సూచిస్తే ఆ రెండు చెరరాశులు ఒకదానికొకటి అనులోమానుపాతం లేదా అనులోమ చరత్వాన్ని కలిగి ఉంది అంటాము దీనిని దట్ ఈస్ ఎక్సీస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు వై దీన్ని ఇట్లా ఆల్ఫా లెక్క రాస్తే మనం ఇన్ఫినిటీ అనుకున్నాం చూడండి సంఖ్యా వేస్తాం అలా రాస్తే వచ్చేది ప్రపోషనాలిటీ డైరెక్ట్ ప్రపోషనల్ మరి ఫు రిమూవ్ ద ప్రపోషనాలిటీ వి గెట్ ప్రపోషనాలిటీ కాన్స్టెంట్ కే అప్పుడు ఎక్స్ బై వై ఈక్వల్ టు కే ఈ కేనే అనుపాత స్థిరాంకం మరి అక్కడ కూడా చెప్పుకున్నాం సార్ ఇక్కడ బీజ గణితంలో బీజీయ సమాసాల పరిచయంలో చెర రాశి ఏంది స్థిర రాశి ఏంది ఎల్లప్పుడూ అంటే ఒక నిర్ణీత సమితి నుండి తీసుకున్న విలువల సముదాయాన్ని రాశి అని ఎల్లప్పుడూ మారకుండా ఉండేవాటిని స్థిరరాశి దీని నుంచే ఎక్స్ వన్ బై వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్ అన్ని ఇదే మోడల్ ఇచ్చాడు సార్ సీసీ మోడల్లో కంటిన్యూస్ కాంప్లెన్సీ అవాల్యూషన్ ఇలా రెండు పెన్నుల ఖరీదు పది రూపాయలు అయితే ఐదు పెన్నుల ఖరీదు ఎంత అని ఇచ్చాడు సార్ క్వశ్చన్ ఇచ్చి పెన్నులనేమో ఎక్స్ అనుకుంటుండు ఖరీదునేమో వై అనుకుంటుండు అప్పుడు ఇక్కడ వచ్చేది ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ అనుకోవాలి దీంతో ప్రతిక్షేపిస్తే ఎక్స్ వన్ రెండు బై వై వన్ పది ఈక్వల్ టు ఎక్స్ టూ ఐదు బై వై టూ రెండు ఎక్క రెండు ఒకట్లా రెండు ఐదులా అడగున కారు చేస్తే ఐదు ఐదులా ఇరవై ఐదు కాబట్టి ఐదు పెన్నుల ఖరీదు ఇరవై ఐదు రూపాయలు ఇలా ఇచ్చాడు సార్ ఏది కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్లో ఓకేనా కానీ మనకు మెథడ్ నెంబర్ టూనే ఈజీ సార్ ఇది రెండు పెన్నుల ఖరీదు పది రూపాయలు అయితే ఐదు పెన్నుల ఖరీదు ఎంత ఏకవస్తు మార్గ పద్ధతిలో చేయలేదు సార్ ఏకవస్తు పద్ధతి అంటే అడగొన ఖరపతి ఎట్లా ఐదు ఇంటూ పది బై రెండం రెండు ఒకట్ల రెండు ఐదుల ఐదు ఐదుల ఇరవై ఐదు రూపాయలు ఏ మెథడ్లో చేసినప్పటికీ ఆన్సర్ వస్తుంది కాకపోతే ఈ మెథడ్ ఎందుకు ఇచ్చాడు సార్ అంటే సీసీ మోడల్లో మొదటి ఇది ఎక్స్ వన్ బై వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇవన్నీ కూడా చరత్వాన్ని లేదా అనులోమానుపాతంలో ఉన్నట్లయి అంటే పెన్నుల సంఖ్య పెరిగితే ఖరీదు పెరగడం పెన్నుల సంఖ్య తగ్గితే ఖరీదు తగ్గడం అంటే ఎక్స్ పెరిగితే వై పెరగాలి ఎక్స్ తగ్గితే వై తగ్గాలి ఇలా ఉన్న వాటిని అనులోమానుపాతం లేదా చరత్వాన్ని కలిగి ఉంది అంటారు ఓకేనండి మరి నెక్స్ట్ రెండవ రకం ఏం సార్ అంటే విలోమానుపాతం విలోమాను పాతం దానికే మరో పేరు విలోమచరత్వం విలోమానుపాతాన్ని ఇంగ్లీష్లో ఇన్డైరెక్ట్ ప్రపోర్షన్ అని లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం డైరెక్ట్కి ఆపోజిట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా సంగతి చూస్తారంటారు చూస్తారా దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మెయిలింగ్ ఇండైరెక్ట్ మెథడ్ దాన్ని విలోమానుపాతం లేదా ఇన్వర్స్లీ ప్రపోషనల్ అంటారు ఇది చూడండి అమ్మా ఎక్స్కామా వైలో రెండు చెర్రాసులు అండి దీన్ని నిర్వచనం చూడండి మా ఎక్స్కామా వైలో రెండు చెర్రాసులు ఎక్స్ పెరిగినప్పుడు వై తగ్గాలి ఎక్సే తగ్గినప్పుడు వై పెరగాలి ఆరోమార్క్ పైకుంటే పెరిగినాం కిందకుంటే తగ్గడం పడే రెండు చెరరాశులలో ఒక చెరరాశిలోని పెరుగుదల మరో చెరరాశిలోని తగ్గుదలను లేదా ఒక చెరరాశిలో తగ్గుదల రెండవ చెరరాశిలోను పెరుగుదలను సూచిస్తే ఆ రెండు ఒకదానికొకటి విలోమానుపాతం లేదా విలోమచరత్వాన్ని ఉంది అంటారు ఎక్స్ పెరిగినప్పుడు వై తగ్గాలి ఎక్స్ తగ్గినప్పుడు వై పెరిగితే ఆ రెండు విలోమచరత్వాన్ని కలిగి ఉంది అంటారు దీన్ని ఎక్సీస్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు వై అని చదవాలి రాయడం ఏమో వన్ బై వై రాసిన చదవడం మాత్రం ఎక్సీజ్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు వై లేదా ఎక్సీజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు వన్ బై వై అన్నా ఏం కాదు డైరెక్ట్లీ అన్నప్పుడు వన్ బై వై అన వాళ్ళే ఇన్వర్స్లీ అన్నప్పుడు మళ్ళీ వన్ బై వన్ అనొద్దు ఎక్సీజ్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు వన్ బై వన్ వై అనొద్దు ఎక్సీజ్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు వై x is directly proportional to 1 by y. If you remove the proportionality constant k by y, ఎక్స్ వై ఈక్వల్ టు కే అనేది అనుపాత స్థిరాంకం దీని నుంచి వచ్చింది ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ టు ఎక్స్ టు వై ఇది ఇంపార్టెంట్ సార్ మన టెక్స్ట్ బుక్ ఇలానే ఇచ్చాడు ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ ఎక్స్ వై కానీ మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలలో ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం అని చెప్పి నోట్ అని చెప్పి ఇది మేమే కనుక్కున్నాం అన్నట్టు చేస్తారు సార్ అది కనుక్కున్నది కాదు సార్ ఎందుకంటే మెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ డేస్ మంది అనేది రోజుల సంఖ్యకి విలోమానుపాతంలో ఉంటుంది ఎందుకో చూడండి సార్ ఇప్పుడు నేను ఒక పని చెప్పియాలి ఒక అపార్ట్మెంట్ కట్ట లేదా ఒక వరి వరి చేను కొయ్యాలండి వరి చేను కొయ్యాలంటే పది మంది కూలో పిలిచారు పది మంది కూలలు మిలిస్తే వాళ్ళు నాలుగు రోజులు పడుతుంది అన్నాం నాలుగు రోజులల్లో వస్తాం సార్ అన్నం నైట్ వార్తలు వింటే బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడ్డది అన్నాడు ఎమ్మట ఏం చేయాలి సార్ నేను ఎమ్మట ఏం చేయాలి సార్ కూలోళ్ళని పెంచాలి ఎందుకంటే నాలుగు రోజులల్లో తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోతుందని చెప్పి ఈసారి మందిని మించిన